హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే నందు బాధపడుతూ ఉంటే లాస్య తన దగ్గరికి వస్తుంది ఏంటి నందు లక్కీ మాటలకి బాధపడుతున్నావా నువ్వు కూడా ఒకసారి తన్ని ఇలాగే హర్ట్ చేశావు అని అంటుంది లాస్య అవును లాస్య వాడు ఇప్పుడు చిన్న పిల్లవాడు కానీ వాడి మనసు కూడా చాలా బాధపడి ఉంటుంది కదా నా ప్రవర్తన వల్ల అందుకే సిగ్గుగా తల వంచుకున్నాను అని అంటాడు నందు చూడు నందు సిగ్గుగా తల వంచుకోవాల్సిన అవసరం నీకు లేదు వాడు అర్థం చేసుకుంటాడు కానీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని అంటుంది లాస్యా నేను ఉద్యోగం రిజైన్ చేశాను అని చెప్పి అంటుంది లాస్య ఏంటి లాస్య నీకేమైనా పిచ్చి పట్టిందా నాకు ఉద్యోగం పోయింది ఇక నీ శాలరీతో ఇల్లు గడుస్తుంది ఇప్పుడు నువ్వు రిజైన్ చేయడం ఏంటి ఏమైంది నీకు అని అంటారు నందు అయ్యో పిచ్చినందు నా ఉద్యోగంతో ఇల్లు సరిపెట్టుకుంటుంటే మన ఎదుగుదల ఎలా ఉంటుంది అందుకే మనం కంపెనీ పెట్టబోతున్నాం కొత్తగా ఈ ఊరికి మా ఫ్రెండ్ వచ్చిందన్నాను కదా అక్కడే ఆ తులసి కూడా ఉద్యోగం అంటే సంగీతం నేర్పిస్తుంది అని చెప్పి అంటుంది లాస్యా మనం కొత్తగా పెట్టిన కంపెనీకి తనని పెట్టుబడి పెట్టమని అడుగుతాను మార్నింగ్ ఫోన్ చేసింది పెట్టుబడి పెడతానని కూడా చెప్పింది ఇక మనం ఏ కంపెనీ పెట్టుబోతున్నాం అన్నది తనకి వివరిస్తే చాలు నువ్వు ఈ విషయంలో నన్ను వెనక్కి లాగొద్దు నందు ఎందుకంటే ఒక్క నెల జీతం రాకపోయేసరికి మనం సొంతంగా కంపెనీకి పెట్టామనుకో మనకి బోల్డ్ లాభాలు వస్తాయి సొంత ఇల్లు కొనుక్కోవచ్చు ఇక ఆ తులసి మన దగ్గర ఎప్పుడు ఓడిపోయేటట్టే ఉంటుంది అని చెప్తుంది లాస్యా చూడు లాస్య ఒకప్పుడు మనం బిజినెస్ పెట్టి చాలా నష్టపోయాం అప్పుడు తులసిని తన తెలివితేటర్తో మనల్ని గట్టెక్కించింది ఇప్పుడు ఎందుకో నాకు భయంగా ఉంది అని చెప్పి అంటారు నందు ఇలా భయపడుతూ ఇంట్లో ఉంటే ఎలా నందు నా ఉద్యోగంతో నా శాలరీతో బతకాలనుకోవడం అది చాలా తప్పు అని అంటుంది లాస్యా చూడు లాస్య ఈసారి జాగ్రత్తగా ఆలోచించు నువ్వు ఉద్యోగం రిజైన్ చేయకముందు నాకు చెప్పుంటే చిన్న మాట చెప్పుంటే వద్దనేవాణ్ణేమో అని అంటాడు నందు నువ్వు ఈ విషయంలో ఏమి మాట్లాడుతూ నిన్ను అక్కడ ఎండి కుర్చీలో కూర్చోపెట్టడమే నా ధ్యేయం వస్తా నందు అని చెప్పి ఇక తన ఫ్రెండ్ ఇంటికి వస్తుంది లాస్యా హాయ్ చు సుచరిత అని అంటుంది హాయ్ మొన్న హడావుడిగా వచ్చి వెళ్ళిపోయావు ఏదో విషయం చెప్పాలనుకున్నావు కదవే చెప్పవే లాస్య అని అంటుంది ఏం కాదువే మేము కంపెనీ పెడుతున్నాం మా కంపెనీలో నువ్వు పెట్టుబడి పెట్టు ఖచ్చితంగా లాభాలు వస్తాయి వాటా ఇస్తాను అని అంటుంది ఏది అని చెప్పి అంటుంది ఇక లాస్య తన కంపెనీలో ఏం చెప్ చేయాలో అన్నది చెప్తుంది బాగుందే కానీ మా వారికి ఒకసారి చెప్పి అప్పుడు నేను ఏదైనా చేయగలను అని అంటుంది లాస్య ఫ్రెండ్ సుచరిత సరే మీ వారికి ఫోన్ చేసి వెంటనే నాకు ఇక ఏదైనా చెప్పవే అని చెప్పి లాస్య సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అక్కడికి తులసి వస్తుంది రండి తులసి గారు లోపలికి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటుంది సుచారిత ఇంతలో లాస్య అక్కడే ఉండి ఈ తులసి నా పైన ఏదైనా చెప్తుందా అసలే ఉద్యోగం లేకుండా ఇలా ఇంటింటికి వెళ్ళి సంగీతం క్లాసులు చెప్తుంది నా మీద కుళ్ళుతో ఇక తను నాకు పెట్టుబడి పెడతానన్న విషయాన్ని కూడా దీనితో చెప్పిందంటే లాగిస్తుంది అని చెప్పి అక్కడే గుమ్మం దగ్గర ఉండి ఏం మాట్లాడుతున్నారు అన్నది వింటూ ఉంటుంది లాస్య మీరు అర్జెంటుగా ఫోన్ చేసేసరికి నేను హడావుడిగా వచ్చేసాను అని చెప్పి అంటుంది మరేం పర్వాలేదు మీతో కొన్ని విషయాలు మాట్లాడనుంది అని చెప్పి అనగానే పిల్లలు లేరా అని అంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళారు తులసి మేడం అని అంటుంది నన్ను మేడం అనక్కర్లేదు అక్క అని పిలవచ్చు అని అంటుంది తులసి నేను కూడా మిమ్మల్ని అక్క అని పిలవాలని అనుకున్నాను కానీ ఏమైనా అనుకుంటారేమో అనుకుంటున్నాను మీకు ఒకటి తెలుసా నాకు అక్క చెల్లెలి అన్నదమ్ములు లేరు అమ్మా నాన్న కూడా లేరు అలాగే మా వారు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు పిల్లలు పెద్దవారు అవడంతో ఇక్కడ పద్ధతులు ఇక్కడ ఇండియాలో సంగీతం భరతనాట్యం అలాగే మంచితనంగా మాటలు ఇవన్నీ ఉండాలని ఇక్కడే ఉండిపోయాం మా వారు టూ ఇయర్స్ తర్వాత వస్తారు అనగానే మీ గురించి ఏమీ తెలియకపోయినా పెద్ద మనసుతో అన్ని చెప్పారు అని చెప్పి అంటుంది తులసి ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే లాస్య మాత్రం తన కోసం ఏదో చెప్తున్నట్టు ఇక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడండి తులసి గారు మిమ్మల్ని నేను అని పిలుస్తాను కానీ ఒక్క విషయం మీరు నాకు సొంత అక్కలాగా అనిపించారు నేను బిజినెస్ పెట్టాలని ఇండియాలో ఉంటున్నాను కానీ ఏం బిజినెస్ చేయాలో తెలీదు ఇందాక వచ్చారు కదా మీకు లాస్య తెలిసే ఉంటుంది కదా తను బిజినెస్ చేయమంటుంది చేయొచ్చా లేదా అని అడుగుతుంది చూడండి పార్ట్నర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా అవతల వారు నిజాయితీగా ఉండాలి అవతల వ్యక్తి నిజాయితీగా ఉంటే మనకి నిజాయితీగా పని అప్పగించవచ్చు మీకు మనసులో తన నిజాయితీ గురించి ఎంతవరకు తెలుసో అన్నది చూడండి అలాగే మీ వారికి ఈ విషయం చెప్పండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళకి భర్తకి చెప్పకుండా ఏమీ చేయకూడదు అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎందుకంటే నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు నీలాంటి మంచి తోడబుట్టిన అక్క ఉంటే బాగుండు అనిపించింది కానీ ఆ దేవుడు మీకు పార్కులో నాకు ఒక అక్కగా నా పిల్లలకి సంగీతం నేర్పించే టీచర్గా నన్ను నిజంగా ఆ దేవుడే చూపించుంటాడు మీరు అన్నట్టు మా వారికి అడుగుతాను ఒకవేళ తనతో బిజినెస్ చేయమని మా వారంటే చేస్తాను లేకపోతే ఇంకొకటి కూడా ఉంది అని అంటుంది ఏంటి అని అంటుంది మిమ్మల్ని చూస్తుంటే సంగీతమే కాదు ఏదైనా చేయగలరని నాకు అనిపిస్తుంది అని అంటుంది అదేంటి నేను మీకు ఏమీ చెప్పలేదే అని అంటుంది చూడండి మిమ్మల్ని చూస్తుంటే మీరు బాగా బ్రతికి ఇప్పుడు సంగీతం నేర్పిస్తున్నట్టు తెలుస్తుంది మిమ్మల్ని నమ్మి నేను పెట్టుబడి కూడా పెట్టాలనిపిస్తుంది అని అంటుంది చూడండి అది మీ మంచి మనసు నేను కూడా బోల్డ్ పనులు చేస్తూ ఉంటాను కానీ మీ పిల్లల్లో ఏదో నాకు నచ్చింది అలాగే నాకు వచ్చిన విద్య అనేది నేను వాళ్ళకి నేర్పించాను అంతే అని అంటుంది దానికోసం మీరు మీకు వచ్చే జీతం కూడా అడగలేదు అక్కడ మీ మంచి మనసు నాకు తెలిసింది కానీ ఒకటి మాత్రం నిజం మన ఇద్దరం బిజినెస్ తెస్తే తప్పేముంది మీరు ఇంతకుముందు కంపెనీ నడిపారని నాకు తెలుసు అని అంటుంది నేను ఫ్యాక్టరీ నడిపినట్టు మీకెలా తెలుసు అని అంటుంది నాకు తెలుసు మా వారు ఒకప్పుడు అక్కడ శ్రీరామచంద్ర గారి కొడుకు ఫ్రెండ్ అప్పుడు మీరు ఆ కంపెనీని చాలా బాగా పైకి తెచ్చారంట ఇప్పుడు దాన్ని వాళ్ళకి అప్పగించారంట అదంతా నాకు నిన్న తెలిసింది అని అంటుంది సుచిత్ర ఇక తులసి అలాగే ఉండిపోతుంది అంత పెద్ద ఫ్యాక్టరీని రన్ చేసిన మీరు ఇలా సాదాసీదాగా మా ఇంటికి క్లాసెస్ చెప్పడానికి వచ్చారు అంటే మీరు ఎంత పెద్ద మనసో నాకు అర్థమవుతుంది మీతో పాటు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అలాగే లాస్య గురించి మీరు చెప్పారు తను మంచిది అలాగే నిజాయితీ పరాలైతే చేయొచ్చు అని కానీ మా వారు అడిగి ఆ విషయం చెప్తాను కానీ మన ఇద్దరం బిజినెస్ చేద్దాము అని అంటుంది ఇక తులసి చాలా సంతోషపడుతుంది కానీ లాస్య తనతో పాటు ఇక పార్ట్నర్గా చేద్దాము అనుకున్నారు కానీ ఎందుకు ఎందుకు తన ఉద్యోగం చేస్తుంది కదా అని చెప్పి నేను కూడా మా అత్తయ్య మా మామయ్యకి ఒక మాట అడిగి మీకు చెప్తాను అని అంటుంది చెప్తాను అనద్దు నా పేరు సుచిత్ర సుచిత్ర అని నోటాదా పిలవచ్చు అని అంటుంది తులసి చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది తులసి అలాగే పరందామయ్య అనసూయమ్మ అలాగే దివ్య అందరూ చాలా సంతోషంగా అమ్మ తులసి నిజంగా నువ్వు సంగీతం క్లాసులకి వెళ్ళావు కానీ నిన్ను చూసి వెంటనే నువ్వు ఎలాంటి దానివని నీతో పాటు బిజినెస్ చేయాలని అనుకుంటుంది తన మనసు చాలా మంచిది నీకొకటి తెలుసమ్మా నీ కోసం పిల్లలు సంగీతం నేర్చుకోవడానికి ఇంటికి క్యూ కట్టారు ఎందుకో తెలుసా తులసి అంటే తులసి టీచర్ అని చెప్పి చూడు ఎంతమంది పిల్లలో అని చెప్పి పిల్లల్ని చూపిస్తుంది ఇక అనసూయమ్మ అక్కడ పిల్లలంతా ఇక తులసి ఆంటీ మీరు చాలా చక్కగా పాటలు నేర్పిస్తున్నారంట చాలా బాగా పాటలు వస్తున్నాయంట మాకు హాలిడేసు మీ దగ్గర పాటలు నేర్చుకోమని మా మమ్మీలందరూ పంపించారు ఈ రోజు నుండి మీరు ఇక్కడే మాకు క్లాసులు చెప్తున్నారు అలాగే శాలరీ కూడా మా మమ్మీ తీసుకొచ్చి ఇస్తానని అని చెప్పి అందరి పిల్లలు ఒకరికొకరిగా చెప్తూ ఉంటారు తులసికైతే దేవుడు నిజంగా మనకున్న విద్య నలుగురిని నేర్పిస్తే ఎంత సంతోషంగా ఉందో ఈ పిల్లలందరూ కూడా అంత సంతోషంగా నా దగ్గరికి వచ్చారు ఏదో ఒక రూపంలో నాకు దేవుడు దారి చూపిస్తున్నాడు అని చెప్పి ఇక అందరి వైపు ప్రేమగా చూస్తున్నారు తులసి మామ్ మామ్ నీకు ఒకటి తెలుసా నానమ్మ ఛానల్ ఓపెన్ చేసింది కదా ఇదిగో వీడియో అప్లోడ్ చేశాను నానమ్మకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో తెలుసా యూట్యూబ్ నుండి నానమ్మకు కూడా డబ్బులు వస్తాయి నానమ్మ నీకు డబ్బులు వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది ఇంకేం చేస్తానే ఈ ఇంటి రెండు కడతాను అలాగే ఇక నేను ఏదైనా కావలసిన వస్తువులు అంటే వండడానికి కావలసిన వస్తువులన్నీ తెప్పించుకుంటాను గ్రాండ్గా చేస్తాను ఒక స్టూడియోలాగా కట్టుకుంటాను అని అంటుంది చూడు నానమ్మకే ఇన్ని కోరికలు అమ్మ మరి నీకేంటి ఏ కోరికలు లేవా ఇప్పుడు ఇక్కడున్న పిల్లలందరికీ చక్కగా ఏసీలో కూర్చొని సంగీతం నేర్పించాలని లేదా అని అంటుంది చూడు దివ్య ఏసీలో కూర్చొని సంగీతం నేర్పించే కంటే ఆరు బయట చల్లటి చెట్టు కింద ఇలా పాటలు పాడడం నేర్పిస్తే వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఉంటుంది సరే నేనైతే వాళ్ళ పని చూస్తాను మీరు మీ యూట్యూబ్ గురించి ఆలోచించండి అని చెప్పి తులసి ఆ పిల్లలందరికీ సంగీతం నేర్పిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సుచిత్ర వాళ్ళ భర్తకి ఫోన్ చేస్తుంది తులసి గురించి చెప్తుంది లాస్య గురించి కూడా చెప్తుంది చూడు సుచిత్ర నేను దుబాయ్లో ఉన్నాను నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇండియాలో సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు పెట్టుబడి పెట్టి ఏదో ఒక వ్యాపారం చేద్దాము అనుకుంటున్నావు కానీ నిజాయితీకే నువ్వు ఓటు వేయి ఎందుకంటే తులసి గారు ఒకప్పుడు ఫ్యాక్టరీ నడిపారు తర్వాత ఫ్యాక్టరీకి తల వల్ల ఇబ్బంది అని ఫ్యాక్టరీని కూడా ఇచ్చేశారు అలాంటి తులసిని నమ్ము లాస్య గురించి నాకు తెలియదు నీ మనసుకి ఎవరు బాగా నీతో పాటు పార్ట్నర్గా ఉంటారో నువ్వే ఆలోచించి ఫోన్ చేసి చెప్పేసే అని చెప్పి అంటారు వాళ్ళ భర్త ఇక సుచిత్ర తులసి గురించి అటువైపు లాసే గురించి విడివిడిగా ఆలోచిస్తూ ఉంటుంది తులసిలో నిజాయితీ తనకి కనిపిస్తుంది లాసేలో ఆరాటం కనిపిస్తుంది ఎంత ఫ్రెండ్ అయినా నమ్మి ఇంత పెద్ద మొత్తం తన చేతిలో పెడితే ఖచ్చితంగా తను ఏదైనా చేస్తుంది కంటే తను తప్పుడు దారిలో వెళ్తే నన్ను కూడా మా వారు నమ్మరు అని చెప్పి లాసికి ఫోన్ చేస్తుంది సుచిత్ర సుచిత్ర నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను చెప్పు పార్ట్నర్గా మీ వారు ఒప్పుకున్నారు కదా పెట్టుబడి పెడతానన్నారు కదా అని అంటుంది లాస్య సారీ లాస్యా మా వారికి చెప్పాను కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఏది ఇలాంటి చేయొద్దన్నారు తనకి ఇష్టం లేని పని నేను ఏమీ చేయలేను అని అంటుంది సుచిత్ర లాస్య ఒక్కసారిగా అదేంటి నువ్వు పెట్టుబడి పెడతానని చాలా హ్యాపీగా అన్నావు నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా అని అంటుంది చూడు లాస్యా ఇలాంటి అనుమానాలు తగ్గించుకో ఎవరైనా ఏదైనా చెప్పడానికి నేను ఏమైనా చిన్నపిల్లనా చూడు నీతో పాటు పార్ట్నర్గా చేయడం నాకు ఇష్టమే మా వారికి ఇష్టం లేని నేను ఏమి చేయను నేను వేరే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను అది నీకు తెలిసిన నీ ఫ్రెండ్ అన్నావు కదా మా ఇంటికొచ్చిన సంగీతం టీచర్తో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక సుచిత్ర లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది నందు నందు అంటుంది ఏమైంది లాస్య అని అంటారు ఏమవ్వాలి ఆ తులసికి మన పైన ఎంత కుళ్ళుందో తెలుసా నా ఫ్రెండ్ ఇంట్లోనే సంగీతం క్లాసులు చెప్తుంది అంటున్నాను కదా తనని నా పైన ఎగతోసింది ఇక మనం పార్ట్నర్గా పెట్టుకుందామన్న ఆవిడ ఇప్పుడు తులసితో పార్ట్నర్ చేసి తను తను వ్యాపారం చేయాలనుకుంటున్నారంట నా మీద ఇంత కక్ష ఇంత కుళ్ళు ఎందుకు నందు అని అంటుంది లాస్య చూడు లాస్య నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా తులసిని ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు చూడు నందు నువ్వెన్నైనా చెప్తావు ఎందుకంటే ఇంట్లో కూర్చుంటున్నావు కదా కష్టపడేదానికి నాకు తెలుస్తుంది ఇప్పుడే తులసి నోటి వెంట నిజాన్ని కక్కిస్తాను అని చెప్పి ఇక ఆవేశంగా తులసి ఇంటికి బయలుదేరుతుంది లాస్యా తులసి ఇంట్లో చక్కగా పిల్లలందరికీ సంగీత క్లాసులు చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ తులసి అని పిలుస్తుంది తులసి ఇక ఏంటి లాస్యా ఇంటికి పిలవకపోయినా పేరంటానికి వస్తావు ఇప్పుడు పిల్లలందరికీ సంగీతం నేర్పిస్తున్నాను ఇక్కడికి వచ్చి ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు ఏదైనా మాట్లాడాలి అంటే ఫోన్ ఒకటి ఉంది కదా నా ఇంటి దాకా నువ్వు రావాల్సిన అవసరం లేదు అని అంటుంది నేను మీ ఇంటి దాకా రావాలని అనుకోకపోయినా కావాలని రప్పించావు నా ఫ్రెండ్కి నా మీద ఏం చెప్పావు తెలిసి అని అంటుంది నీపైన నీ ఫ్రెండ్కి చెప్పాల్సిన అవసరం నాకేముంది అని అంటుంది తను నాతో బిజినెస్ చేయాలనుకుంది కానీ నువ్వే తనకి ఏదో చెప్పావు ఇప్పుడు బిజినెస్ చేయను అనింది ఇదంతా నీ వల్ల కదా అని అంటుంది చూడులాస్య ఇలాంటి దొంగ మాటలు అలాగే ఫ్యాక్టరీలో ఏదో ఒక ఫైల్ తీసేసి ఆ ఫ్యాక్టరీనే ఇబ్బందులు పాలి సి ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలనుకోవడం నీలాంటి పని నాలాంటి వారు అలాంటి పని చేయలేరు నీలాగా మారలేరు అని అంటుంది అంటే ఆ నీ ఫ్యాక్టరీని నేను క్లోజ్ చేయించానని అదే కక్షతో నా ఫ్రెండ్కి నా పైన చెప్పావన్నమాట అని అంటుంది అవన్నీ నువ్వు చేసే పనులు ఈ తులసి ప్రాణం పోయినా అలాంటి పనులు చేయదు అని అంటుంది నువ్వు చేయకపోతే తనకి నాతో పెట్టుబడి పెడతానన్న ఆవిడ ఇప్పుడు పెట్టను అంటుంది నువ్వే ఏదో చెప్పావు అని అంటుంది చూడు లాస్య తెలియకుండా మాటలు అన్నావంటే బాగోదు ఇంకొకసారి చెప్తున్నాను నేను నీ ఫ్రెండ్కి ఏమీ చెప్పలేదు తన పిల్లలకి నేను ఉట్టి సంగీతమే చెప్తున్నాను అని అంటుంది ఓహో అలాగా అలా అయితే నీతో పార్ట్నర్గా కొత్త బిజినెస్ పెట్టాలని తను నాకు ఎందుకంటుంది నువ్వు నా పైన ఏదో చెప్పబట్టే ఆ పెట్టుబడి నువ్వు తను కలిపి వ్యాపారం చేయాలనే కదా నాకు అర్థమైపోయింది అని అంటుంది తను నాతో బిజినెస్ చేస్తాను అనింది కానీ నేను మాత్రం ఎస్ అనలేదు లాస్య నీలా నాకు ఆశలు లేదు అదిగో అక్కడున్న పిల్లలకి సంగీత క్లాసులు చెప్తూ నా ఇంటి జీవనోపాధానికి డబ్బు సంపాదించాలని ఆ భగవంతుడే నాకు నా నోటి వెంట మంచి పాటలు రప్పిస్తున్నాడు అది నాకు చాలు నీలాగా పడవల ఏ డబ్బు లేకపోయినా పడవలో ప్రయాణం చేయాలని అనుకోవటం లేదు చూడు లాస్య ఒకటి మాత్రం నిజం నీలా నాకు దొంగ మాటలు ఆడడం అస్సలు రాదు అని అంటుంది తులసి అలా అయితే అదే మాట అక్కడ సుచిత్రతో చెప్పు అని అంటుంది నాకేమీ భయం లేదు వస్తాను అని చెప్పి తులసి అలాగే ఇక లాస్య సుచిత్ర ఇంటికి వస్తారు ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని కానీ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదా లాస్య సారీ లాస్యా మా వారు నీతో బిజినెస్ చేయొద్దని చెప్పలేదు కానీ కొన్ని విషయాల్లో తల దూర్చొద్దు అన్నారు అందుకే నాకు అలా చెప్పాల్సిన అవసరం వచ్చింది అని అంటుంది సుచిత్ర చూడు సుచిత్ర నువ్వు ఈ తులసి మాటను నమ్మి నాతో బిజినెస్ ఫీలు పక్కన పెట్టామని నాకు అర్థమవుతుంది అనగానే తులసి నీ గురించి చెప్పారా తులసక్క మీరు తిన గురించి నాకు ఏమీ చెప్పలేదు కదా అసలు మీకు ఎలా పరిచయం అని అంటుంది తులసి మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది చెప్పు సుచిత్ర నీ మీ నా మీద నేను నీకు ఏం చెప్పిందో ఇప్పుడు చెప్పు నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది లాస్య ఆపు లాస్య నాకు నీ దగ్గర తులసక్క దగ్గర భయం ఎందుకుంటుంది అయినా మా వారికి ఇష్టం లేదు కాబట్టి నీతో నేను బిజినెస్ చేయనని ఫోన్లో చెప్పేశాను ఇప్పుడు తులసక్కని ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంది అంటే నాతో బిజినెస్ వద్దని తులసితో బిజినెస్ చేయమని మీ వారు చెప్పారా అని అంటుంది మా వారు చెప్పలేదు నేనే ఆ డెసిషన్ తీసుకున్నాను ఎందుకంటే తులసక్క ఒక ఫ్యాక్టరీనే నడిపిందంట కానీ తన పద్ధతి అలాగే తన బిహేవియర్ తను ఎంతైనా సాధించనన్న సంకల్పం అన్ని తనలో కనిపించాయి అందు గురించే తను నమ్ముతున్నాను నీపై నమ్మకం కావాలి అంటే నీ గురించి నాకు ఏమీ తెలియదు లాస్యా ఒక్క చదువుకునేటప్పుడు ఫ్రెండ్షిప్ తప్ప అని అంటుంది అంటే నువ్వు ఈ తులసి మాటలు నమ్మి నన్నే నువ్వు తక్కువ వంచినా వేశావన్నమాట అనగానే నిన్ను తక్కువ వంచినా నేను వేయలేదు నీతో నేను బిజినెస్ చేయనన్నాను తులసి గారు ఒకటి మాత్రం నిజం మీరు తుల లాస్య ఎన్ని మాటలన్నా మీరు మాత్రం మౌనంగా ఏమి చెప్పకుండా ఉన్నారు చూడండి అది మీ మంచితనం చూడు లాస్య మంచితనం అంటే తులసి గారు తన పైన అబండం వేయద్దు ఎందుకంటే తను కంపెనీ నడిపినా తను ఏది లేకుండా సామాన్యమైన వ్యక్తిలాగా నా ఇంట్లో నా పిల్లలకి ఇక క్లాసులు సంగీతం క్లాసులు చెప్తుంది కానీ తనతో పాటు నేను బిజినెస్ చేస్తున్నాను తన ఐడియాస్ తీసుకుంటాను ఇద్దరం బిజినెస్ పార్ట్నర్ అవుతున్నాము ఇక అది నీకు తెలిసింది అనుకుంటున్నాను ఎవరూ నాకు చెప్పలేదు తులసి మంచితనానికే నేను తనతో బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది ముఖానే ఇక సుచిత్ర లాస్య తట్టుకోలేకపోతుంది అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది లాస్య తులసి అంటుంది చూడు సుచిత్ర నాతో నువ్వు బిజినెస్ చేయాలి అనుకుంటున్నావు కానీ బిజినెస్లో నష్టాలు వస్తాయి లాభాలు వచ్చినప్పుడు ఆనందపడిపోతూ నష్టాలు వచ్చినప్పుడు ఎదుటివారే వారే దానికి కారణమని అనకూడదు కదా ఒకవేళ అనంగానే చూడండి చక్క మిమ్మల్ని నమ్మాను మీ చేతిలో నేను బిజినెస్ పెడుతున్నాను అది మీరు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు ఏ బిజినెస్తో తెలుసా మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మీకు ఖచ్చితంగా దానిలో పట్టు ఉందని నాకు తెలుసు అని అంటుంది ఇక తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్